హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్స్టోర్ తాడేపల్లిగూడెం. నా పేరు శేషు. ఈ రోజు వీడియోలో మీకు చూపించబోయే ప్రొడక్ట్స్ వచ్చేసి ప్రెస్టీజ్ బ్రాండ్ నుండి, మిల్టన్ బ్రాండ్ నుండి కాంబో సెట్స్ అండి. ఈ ఫ్రై పాన్, కడాయి, అలాగే దోశ తవా, ఈ మూడు కాంబినేషన్లో వచ్చేటువంటి కాంబో సెట్స్, గ్రానైట్ సిరీస్, స్టెయిన్లెస్ స్టీల్, అలాగే మిల్టన్ బ్రాండ్ నుండి గ్రానైట్ సిరీస్, ఈ మూడు కూడా ఇప్పుడు అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు అన్బాక్స్ చేసిన వస్తువుల్లో మీకు ఏదైనా ప్రైజెస్ డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. లేదంటే నాకు కాల్ చేసుకోండి, డైరెక్ట్గా మాట్లాడచ్చు. లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే అండి, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు అన్బాక్స్ చేసి చూపించేటువంటి ప్రొడక్ట్స్ ఇవేనండి. ప్రెస్టీజ్ బ్రాండ్ నుండి ప్లాటినా పాపులర్ 3-పీస్ సెట్ అండి. ఇది వచ్చి మనకి ఒక ఫ్రై పాన్, సాస్ పాన్, కడాయి అలాగే 3 సైజెస్లో వస్తుందండి. అలాగే ఇంకొకటి వచ్చి ఒమేగా డీలక్స్ గ్రానైట్ కాంబో అండి, ప్రెస్టీజ్ నుండి. అది వచ్చి కడాయి ఒకటి, ఫ్రై పాన్ ఒకటి, ఓమ్ని తవా ఒకటి వస్తుందండి. అలాగే మూడోది వచ్చేసి మిల్టన్ బ్రాండ్ నుండి. మిల్టన్లో కూడా కడాయి ఒకటి, ఫ్రై పాన్ ఒకటి, ఓమ్ని తవా, ఈ మూడు వస్తాయండి. ఈ మూడు కాంబోలు కూడా ఈరోజు అన్బాక్స్ చేసి చూపిస్తున్నాను. ఎవరైతే బడ్జెట్లో మంచి వస్తువులు కావాలని అనుకుంటారో వారి కోసం స్పెషల్గా డిజైన్ చేసినటువంటి కాంబోస్ ఇవ్వండి, ఈ ప్రెస్టీజ్ మిల్టన్ బ్రాండ్స్ నుండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మూడు సెట్లు కూడా నేను అన్బాక్స్ చేశానండి. చేసిన తర్వాత వాటి లుక్స్ అయితే ఎలా ఉన్నాయన్నది ఒకసారి చూసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ముందుగా చూపిస్తుంది వచ్చేపటికి ప్రెస్టీజ్ బ్రాండ్ నుండి ప్లాటినా పాపులర్ అండి, 3-పీస్ సెట్ ఇది. ఇది వచ్చేసి మనకి ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్లో తయారు చేయబడినటువంటి ఐటమ్స్ అండి ఇవి. విత్ ఇండక్షన్ బేస్, మనకి బేస్ కూడా శాండ్విచ్ బాటంతో వస్తుంది. అది యూనిక్ కాంపాక్ట్ డిజైన్ అండి ఇది వచ్చేసప్పటికి. ఇందులో మనకి మీరు ముందుగా చూస్తుంది వచ్చి కడాయి అండి. ఇది 220mm ఉంటుంది, అలాగే 2.25 లీటర్ కెపాసిటీతో వస్తుంది. దీని హ్యాండిల్స్ కూడా చూడొచ్చు ఎంత బాగున్నాయనేది. ఇలాగ సాఫ్ట్ రబ్బర్ గ్రిప్తో వస్తాయండి ఇవి ఫ్రెండ్స్. అలాగే ఇది విత్ గ్లాస్ లిడ్ వస్తుందండి. అలాగే బాటంలో కూడా చూడొచ్చు శాండ్విచ్ బాటం, ఒకసారి మీరు అది కూడా చూడొచ్చు ఎంత బాగుందనేది. చాలా హెవీగా ఉందండి, మనకి సాధారణంగా స్టీల్ అనే వాటికి అడుగు ఉంటుందని అనుకుంటుంటారు చాలామంది. అటు అవన్నీ అపోహలండి. ఇందులో స్టీల్, ఈ స్టీల్లో మనకి వండినటువంటి ఐటమ్స్ ఏవి కూడా అడుగంటవు. చాలా బాగుంటుందండి, చాలా కాంపాక్ట్ సైజులో, చాలా డిజైన్ మాత్రం సూపర్గా ఉన్నాయి మూడు కూడా. మనకి ఇంకొకటి వచ్చేప్పటికి ఫ్రై పాన్ అండి ఇది. ఇది వచ్చేసి మనకి 220mm వస్తుంది, అలాగే 1.9 లీటర్గా ఉంటుంది ఇది. ఇది కూడా మనకి గ్లాస్ లిడ్డేనండి. కాకపోతే కడాయికి ఏదైతే గ్లాస్ లిడ్ వస్తుందో అదే గ్లాస్ లిడ్ని మనం దీనికి కూడా యూజ్ చేసుకోవచ్చు, ఫ్రై పాన్కి, ఈ 1.9 లీటర్ ఫ్రై పాన్కి. ఇది కూడా చూడొచ్చు మనకి శాండ్విచ్ బాటంతో వస్తుందండి. అలాగే ఇండక్షన్ బేస్, హాలోజన్, దేని మీదైనా సరే మనం వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. అలాగే ఇందులో వచ్చేప్పటికి ఇంకొకటి సాస్ పాన్ అండి. ఇది వచ్చి మనకి ఇది కూడా గ్లాస్ లిడ్తో వస్తుంది, 160mm ఉంటుంది, 1.5 లీటర్ కెపాసిటీతో వస్తుందండి ఇది కూడా ఫ్రెండ్స్. అలాగే ఈ సాస్ పాన్ వచ్చేసి మనం టీ, కాఫీ లాంటివి చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. దీనికి కూడా స్టీల్ గ్రిప్ అయితే చూడొచ్చు మీరు. గ్రిప్కి వచ్చేప్పటికి రబ్బర్ చాలా బాగుంది, చాలా బెస్ట్ క్వాలిటీగా ఉందండి. చూడడానికి మాత్రం లుక్స్ అయితే అదిరిపోయినాయి. చూడొచ్చు దీనికి కూడా శాండ్విచ్ బాటం అనేది ఒకసారి చూడొచ్చు. ఇది మనం గ్యాస్, ఇండక్షన్, హాలోజన్ దేని మీదైనా సరే వాడుకోవడానికి చాలా వీలుగా దీన్ని కన్వీనియంట్గా డిజైన్ చేశారు ప్రెస్టీజ్ బ్రాండ్ వారు. చూడొచ్చండి ఈ మూడు పీసులకు కూడా ఒకసారి చూడొచ్చు మీరు లుక్స్ అయితే ఎలా ఉన్నాయన్నది. దీనికి కూడా ఒకసారి సాస్ పాన్కి వచ్చిన గ్లాస్ లిడ్ పెట్టి చూపించాను, ఇది కూడా చూడొచ్చు గ్లాస్ లిడ్ చాలా బాగుందండి. సాస్ పాన్కి వచ్చినటువంటి గ్లాస్ లిడ్ కూడా ఫ్రెండ్స్. అలాగే ఈ ఫ్రై పాన్కి కడాయికి కలిపి ఒకటే లిడ్ వస్తుందండి. ఆ లిడ్ని మనం రెండు రకాలుగా వాడుకోవచ్చు. ఆల్రెడీ సాస్ పాన్కి సపరేట్గా లిడ్ అనేది ఇచ్చారు. ఈ రెండు కూడా లిడ్స్ నేను ఫ్రై పాన్కి, కడాయికి కూడా పెట్టి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి లుక్స్ అయితే ఎలా ఉన్నాయన్నది ఫ్రెండ్స్. ఇంకొకటి వచ్చేసి మనకి ఒమేగా గ్రానైట్ సిరీస్ అండి. ఇది వచ్చేప్పటికి ఇది కూడా ఫ్రై పాను, కడాయి, అలాగే ఒక దోశ తవాతో వస్తుందండి. మూడు కూడా చూడొచ్చు. దీనికి వచ్చిన గ్లాస్ లిడ్ ఒకసారి చూడండి ఎంత క్వాలిటీ ఉందన్నది. గ్లాస్ లిడ్ కూడా చాలా బాగుందండి, చాలా ఫైన్ క్వాలిటీలో ఉంది. అలాగే ఈ గ్రానైట్ సిరీస్ కూడా చూడొచ్చు నాన్ స్టిక్ కోటింగ్ ఎంత బాగుందనేది. సూపర్ క్వాలిటీ అండి గ్రానైట్ సిరీస్, ఒరిజినల్ రాయి ఉన్నట్టే ఉంది. దాని కోటింగ్ వచ్చేప్పటికి ఒకసారి చూడొచ్చు లుక్స్ అయితే దగ్గర నుంచి చూపిస్తున్నాను గ్రానైట్ కోటింగ్. అలాగే దీనికి వచ్చినటువంటి హ్యాండిల్స్ కూడా చాలా బాగున్నాయండి. హ్యాండిల్స్ కూడా చూడొచ్చు ప్లాస్టిక్ హ్యాండిల్స్ అండి ఇవి. కాలకుండా మనకి చేయి కాలకుండా చాలా కన్వీనియంట్గా ఉంటాయి. అలాగే దీని బాటంలో చూసినట్లయితే మీకు ఇండక్షన్ బేస్ కూడా ఉందండి. ఇండక్షన్ బేస్ కూడా ఒకసారి చూడొచ్చు. అలాగే దీనికి వచ్చినటువంటి కలర్ కూడా చూడొచ్చు మీరు. గ్రానైట్ అంటే నిజంగా గ్రానైట్ స్టోన్ ఫినిషింగ్ లాగా మెరుస్తూ ఉంది దీని అవుట్ సైడ్ లుక్ కూడా ఫ్రెండ్స్. అలాగే గ్లాస్ లిడ్ పెట్టిన తర్వాత కూడా దీని లుక్స్ అయితే ఎలా ఉన్నాయన్నది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇందులో వచ్చినటువంటిది ఇంకోటి ఫ్రై పాన్ అండి ఇది. ఈ ఫ్రై పాన్ కూడా చూడొచ్చు, ఇది కూడా మనకి గ్రానైట్ సిరీసే. ఇది కూడా మనకి నాన్ స్టిక్ కోటింగ్, ఇది కూడా ఒకసారి చూడు గ్రిబ్లాన్ కోటింగ్ అండి ఇది. ఇచ్చేపటికి మనకి దీని హ్యాండిల్ కూడా చాలా బాగుందండి. అలాగే ప్రెస్టీజ్ బ్రాండింగ్ కూడా చూడొచ్చు ఇక్కడ. అలాగే బాటంలో వచ్చేప్పటికి ఇండక్షన్ బేస్ కూడా చూడొచ్చు ఎంత క్వాలిటీ ఉందన్నది ఫ్రెండ్స్. అలాగే దీనికి కూడా మనకి ఒకటే లిడ్ రెండు రకాలుగా వాడుకోవచ్చు, అది కూడా చూపిస్తాను నేను తర్వాత.
ఫ్రై పాన్ అయితే చాలా బాగుందండి, చాలా కాంపాక్ట్గా ఉంది చూడొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇది వచ్చేప్పటికి మనకి దోశ తవ అండి, ఈ తవ కూడా చూడొచ్చు ఎంత బాగుంది అన్నది. ఇది ఓమ్ని తవ అంటారండి, ఇది మనకి 28 సెంటీమీటర్ తవ వస్తుంది ఇందులో. దీని హ్యాండిల్ కూడా చూడొచ్చు ఎంత బాగుందనేది ఫ్రెండ్స్. ఎవరైతే బడ్జెట్ కోసం చూస్తున్నారో, బడ్జెట్లో ఫ్రై పాను, కడాయి, తవ ఇవి మూడు కూడా వచ్చేయాలనుకుంటున్నారో వారికి పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి ఈ గ్రానైట్ సిరీస్ కాంబో వచ్చేప్పటికి. ఈ మూడు కూడా ఒకసారి లుక్స్ అయితే చూడొచ్చు, అదిరిపోయినండి ఒకసారి లుక్స్ అయితే చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ కడాయికి అలాగే ఫ్రై పాన్కి కూడా ఒకటే లిడ్ ఉంటుందని చెప్పాను కదండి, ఆ లిడ్ కూడా ఇప్పుడు నేను ప్లేస్ చేసి చూస్తున్నాను. ఒకసారి ఫ్రై పాన్కి పెట్టాను, పెట్టిన తర్వాత లుక్స్ ఎలా ఉన్నాయని చూడండి. అలాగే కడాయి కూడా పెట్టాను ఇప్పుడు, కడాయి పెట్టిన తర్వాత కూడా లుక్స్ అయితే ఎలా ఉన్నాయన్నది ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. అలాగే ఇది వచ్చేసేపటికి మిల్టన్ ప్రో కుక్ సిరీస్లోకి వస్తుందండి ఈ కాంబో వచ్చేపటికి. ఇది ఇందులో వచ్చిన కడాయి చూడొచ్చు మీరు, ఇది కూడా గ్రానైట్ సిరీస్లో వస్తుందండి. ఇది కూడా మనకి దీని పేరు వచ్చేప్పటికీ గ్రానైట్ సిరీస్ అండి, మిల్టన్ ప్రో కుక్ సిరీస్లో గ్రానైట్ సిరీస్ సబ్ సిరీస్ అండి ఇది. ఇది కూడా ఒకసారి చూడొచ్చు దీని గ్రానైట్ కోటింగ్ ఎలా ఉందన్నది. ఇది కూడా మనకి గ్రిబ్లాన్ కోటింగ్తోనే వస్తుందండి. ఇది కూడా చూడొచ్చు చాలా క్వాలిటీగా ఉంది. అలాగే దీని హ్యాండిల్స్ కూడా చూడొచ్చు చాలా ఫైన్ క్వాలిటీతో ఉన్నాయండి. హ్యాండిల్స్ కూడా మనకు కాలకుండా చాలా మంచి ప్రొటెక్షన్ ఇచ్చే హ్యాండిల్స్ ఇచ్చారు. అలాగే దీన్ని లిఫ్ట్ చేసి చూపిస్తానండి, దీని క్వాలిటీ చూడొచ్చు. బాటంలో వచ్చేప్పటికి ఇండక్షన్ బేస్ కూడా చూడొచ్చు అండి ఎంత క్వాలిటీ ఉందన్నది ఒకసారి ఫ్రెండ్స్. అలాగే మనకి ఇండక్షన్ బేస్ ఉండడం వల్ల ఇండక్షన్ స్టవ్ మీద కూడా వాడుకోవడానికి, కరెంట్ మీద వాడుకోవడానికి కూడా మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అలాగే ఇందులో వచ్చేప్పటికి ఇంకో వస్తువు ఫ్రై పాన్ ఉంటుందండి, అలాగే దోశ తవ ఉంటుంది. ఇప్పుడు దోశ తవ చూపిస్తున్నాను మీకు, ఇది కూడా చూడొచ్చు మనకి ఇది 28 సెంటీమీటర్గా వస్తుందండి. ఇది కూడా మనకి గ్రానైటో కోటింగ్తో వస్తుంది. దీని హ్యాండిల్ కూడా చూడొచ్చు చాలా ప్రీమియంగా ఉంది. అలాగే దీని పెయింటింగ్ కూడా చూడొచ్చండి రెడ్ కలర్లో ఎంత లుక్స్ బ్యూటిఫుల్గా ఉందన్నది. అలాగే ప్రో కుక్ లోగో కూడా చూడొచ్చు బ్యాక్ సైడ్ వచ్చేప్పటికి. అలాగే మనకి ఇండక్షన్ బేస్ కూడా ఉంటుందండి దీనికి కూడా ఫ్రెండ్స్. అలాగే ఇవన్నీ కూడా మనకి డిష్ వాషర్ సేఫ్ అండి, మెటల్ స్పూన్ ఫ్రెండ్లీగా పనిచేస్తాయి. అలాగే స్టడీ హ్యాండిల్స్ వస్తాయి, ఇండక్షన్ సేఫ్ అవడం వల్ల మనం కరెంట్ మీద కూడా వాడుకోవచ్చు. మనకి ఫ్లేమ్ సేఫ్ కూడా వస్తుందండి ఇందులో ఫీచర్. అలాగే మనకి హాట్ ప్లేట్ సేఫ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇది వచ్చేప్పటికి ఫ్రై పాన్ అండి, ఫ్రై పాన్ కూడా చూడొచ్చు ఒకసారి లుక్స్ ఎలా ఉన్నాయన్నది. బ్యాక్ సైడ్ దీనికి కూడా మనకి ఇండక్షన్ బేస్ అనేది ఇచ్చారు చూడొచ్చు. అలాగే మిల్టన్ ప్రో కుక్ సిరీస్ అని చెప్పి బ్యాక్ సైడ్ కూడా ఒక మార్కింగ్ ఇచ్చారు చూడొచ్చు. అలాగే మనకి ఇండక్షన్ బేస్ దీనికి కూడా వస్తుందండి. దీని హ్యాండిల్ కూడా చాలా కాంపాక్ట్గా ఉందండి, సైజ్ కూడా చాలా కాంపాక్ట్గా ఉంది. ఒకసారి నేను చేతితో లిఫ్ట్ చేసి చూపిస్తున్నాను తిప్పి అటు ఇటు, ఒకసారి లుక్స్ అయితే ఎలా ఉన్నాయన్నది చూడండి. ఈ గ్రానైట్ చూడొచ్చు మీరు, హాట్ ప్లేట్ సేఫ్, డిష్ వాషర్ సేఫ్ అని కూడా దాని మీద ఇచ్చారు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మరి దీని లిడ్ కూడా రెండు, ఫ్రై పాన్కి కడాయి కూడా ఒకటే లిడ్ అండి, రెండింటికి నేను ప్లేస్ పెట్టి చూపిస్తున్నాను ఒకసారి చూడొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపించినటువంటి కాంబోలు అన్నీ కూడా ఎవరైతే బడ్జెట్లో మనకి అన్ని రకాల వస్తువులు సమకూరాలని అనుకుంటారో వారి కోసమే స్పెషల్గా డిజైన్ చేసినటువంటి కాంబోస్ అండి ఇవి. మీ డబ్బుకి 100% న్యాయం చేకూర్చే వస్తువులు అండి ఇవి ఫ్రెండ్స్. ఈ కాంబోస్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన హోమ్ స్టోర్ యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.